అంటే ఒక మనిషి 100 తో సమానమా? ఏంటి మీరు ఇక్కడ కార్ దొచ్చి 100 రూపాయలు వాట్సాప్ మీదనే పెట్టారు. ఎలా ఇంపోద ఎలా సార్? బ్యాక్ ఆ రూమ్ కి వెళ్దాం అన్నాడు. రెండు నంబర్. అడ్మిన్ నాగలక్ష్మి మీరు అడ్మిన్ మీకు డ్రెస్ ఉండదా? మీరు అడ్మిన్స్ సెక్రటరీస్ అందరూ డ్రెస్ కోడ్ వేసుకోవాలా? శారీస్ ఇవ్వలేదా మీకు? అవును శారీస్ ఇస్తారేమోగా. కంపల్సరీ యూనిఫామ్ ఉండాలండి. యూనిఫామ్తోనే మీరు ఉండాలా, సో దట్ మనకి ప్రజల దగ్గర నుంచి కూడా అప్లాజ్ వస్తుంది. పూర్ణ మీరు వస్తారు ఏకాటం మురళీ నాలుగు తర్వాత వచ్చాం గడప ఏదేది స్వామి డాక్టర్ గారు దా త్రిమూర్తి డాక్టర్ గారు అప్పారావు గారా సేనపతి అప్పారావు ఏంటి డ్వాక్రా రుణమాఫీ ఒకటే వచ్చిందా మిగతా ఏం రావట్లే? ఇల్లు పెద్దదనా? ఇల్లు పెద్దదనా? కొడుకు ఏమ్మా ప్లింత్ ఎక్కువ కరెంట్ బిల్లా? మరి తగ్గించుకోండి. 300 యూనిట్ల లోపల వచ్చేటట్టు పెట్టుకుంటే పథకాల్లోకి వస్తారు కదా, ఒక్కొక్కరికి లక్షల లక్షలు వచ్చేస్తుంది. చూడండి ఓకే రైట్. నమస్తే నీకు రావట్లే. అప్పారావు కొడుక? అప్పారావు కొడుక మా చిన్నపాడు. ఏమ్మా వాలంటరీ? వాలంటరీ స్టడీ అమ్మ. డ్వాక్రా రుణమాఫీ ఎంత వచ్చింది? 25,000 వచ్చింది. నెక్స్ట్ పెన్షన్ వస్తుంది కదా, ఎంత వస్తుంది పెన్షన్? 2,500. వచ్చే సంవత్సరం నుంచి 3,000 వస్తుంది. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? జగన్ గారు ఇస్తున్నారు కదా. మన గుర్తు ఏంటి అమ్మా? మన గుర్తు ఏంటి? ఎన్నికల గుర్తు ఆ ప్రశ్న కూడా చేశారండి. ఆరో శ్రీ జగన్ గారు పెన్షన్ వస్తుందా? పెన్షన్ అండి జగన్ గారు బాగానే చేస్తున్నారు. ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాబు నన్ను దోసేకి అప్పారావు ఇంట్లో లేదా? లేరా? ఊర్లో లేరా? కొత్త ఏంటి సార్? లార్డ్ జగన్ గారు. వెరీ గుడ్. మొదటి నుంచి ఇంటి దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఇల్లు వచ్చిందా? ఇల్లు అటు పెట్టు. సీఎం గారు ఆలోచన కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉంటే నా జీవిత లక్ష్యం అని చెప్తా ఉన్నారు. మంచి బెటర్ దా ఫోటో తీసుకో. దా ఇలా పట్టుకో. చిన్న రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టండి.
ఏమ్మా మీకేం రావట్లేదా? ఆయనదేనా వస్తా? వాళ్ళకి ఏం స్కీములు రావట్లేదు అండి. ఒక్కసారి నమస్తే. నమస్తే. నమస్కారం అమ్మా. పాపారావు గారా? 18,200 వచ్చింది. పిల్లలు ఇంకా స్కూల్లో రాలే? దేనికి? ఫస్ట్ క్లాస్కి వస్తే అమ్మ కూడా వస్తుంది. అంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తుంది. ఏం పేరు? చౌహాన్. బిఆర్ గారు మీరు వెళ్ళిపోకం లాస్ట్ దాకా. ఏ మీటింగ్ ఉన్నా సరే లాస్ట్ మీ పని ఎక్కువ ఉంది. నాహా అందరూ ఉంటారు, ఎవరు వెళ్ళరు. వీళ్ళు మధ్యలో కమిషన్ మీటింగ్ నాకు నాకు చెప్పాలి ఎవరు వెళ్ళారు. అమ్మ నమస్కారం అమ్మా. పేకేటి కన్నా ఏమవుతారమ్మా? డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది, నెక్స్ట్ సున్నా వడ్డీ ఒకటి వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది. స్థలం ఎక్కడ వచ్చింది? ఇచ్చింది కదా. వచ్చిందా? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందా? మాకు బతుకుతెర గురించి కొనుక్కున్నాం సార్ మేము కారు. ఇప్పుడు రేషన్ ఇవ్వలేదు, మాకు అమ్మఒడి లేదు, ఏమీ లేదండి. మేము బతుకుతెర గురించి కొనుక్కున్నాం. మరి కారు బతుకుతెర ఎలా అవుతుంది? ఎల్లో కలర్ బోర్డు పెట్టమంటే ఈయనేమో ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారో అనేసి అని పెట్టుకోలేదండి. మరి నాలుగు కారు కొనుక్కుంటే బతుకుతెర ఎలా అవుతుంది అమ్మా? టాక్సీ పెట్టుకోవాలా? టాక్సీ పెట్టుకోవాలి. మరి పెట్టుకోండి. ఏ ఎందుకని? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపి ఎక్కువ అమౌంట్ అది తీసుకుంటారు. దాని గురించే ఎల్లో బోర్డు పెట్టుకుంటారు. నేషనల్ పర్మిట్ తీసుకోవాలి. మరి హౌస్ ఇచ్చారా? ఇళ్ల స్థలం ఇచ్చారంటున్నారు కదా, ఇందులో రాశారు? ఇచ్చారు కానీ మాకు పట్టా ఒకటే ఇచ్చేస్తారు. మాకు ఇల్లు నాకు చూపించలేదండి. అక్కడ ఫోటో కూడా ఏం తీయలేదండి. ఎందుకని? సెకండ్ పేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. దీన్ని మళ్ళీ డిలీట్ చేయకండి, ఉంచేసేయండి. ఓకే, నేషనల్ పర్మిట్ పెట్టుకోమని గైడ్ చేయండి. సార్ నాకు రమ్మను. పద పద. ఓకే పద్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం పద్మ గారు. అమ్మ పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ 18,000 వచ్చింది, నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ అయింది, ఇప్పుడు దాకా 84,000 వచ్చింది. సంతోషమేనా? ఏమన్నా ఏమో. మరి జగన్ గారు రాకముందు ఇటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఇటువంటి పథకాలు వచ్చి అందరికీ అందుతున్నాయి కదా. అమ్మ కమలాకర్ గారు డ్వాక్రా ఒకటే వచ్చింది, 21,000 దాకా వచ్చింది. మిగతా పథకాలు రావట్లేదు. ఇల్లు పెద్దదా? పిల్లలు చిన్నోళ్ళది. అమ్మఒడి వచ్చిందా నీకు? వీరదేవి గారు వాహన్ మిత్ర రెండు సార్లు వచ్చింది, 4 సార్లు కదా. అప్పుడు లేదా? నెక్స్ట్ అమ్మఒడి 2 ట్రిప్లు వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ కూడా 5,000. చెప్పు అమ్మకి నేను వచ్చాను. అండ్ మీకు టైమింగ్ పెట్టాలి సిను గారు. పెద్దాపురం అని చెప్తున్నారు మీరు. కాకినాడ ఎర్రా లక్ష్మి గారు 18,200 వచ్చిందమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది 18,000? బా పెన్షన్ వస్తుంది. డ్వాక్రా రుణమాఫీ అయింది, 15,000 దాకా అయింది. మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ ఇంకో 2 ట్రిప్లు అవుతుంది, అంటే ఇంకో 15,000 వస్తుంది. సంతోషమేనా? ఇది కాదండి, ఇల్లు స్థలం చూడండి. మాకు ఇల్లు లేవు. ఇది హామీ పత్రం ఇచ్చారా? ఇచ్చారండి. అది కూడా అయిపోతుంది. అప్పుడే ఎంత అండి? 2 సంవత్సరాలు రాజమండ్రి వచ్చేప్పుడు వచ్చి రాలేదు మాకు. మరి జగన్ గారు వచ్చి అన్నాళ్ళు వస్తుంది వస్తుంది. సీఎం గారికి ఇవ్వాలనే ఉద్దేశం. మరి మీరు ఇళ్ల స్థలం వేస్తే ఎవరికి ఇస్తారు ఓటు? ఎవరిస్తారు? మరి జగన్ గారు ఇస్తున్నారు. మరి అవి ఇవ్వకూడదని వాళ్ళు స్టేలు తెస్తున్నారు. ఇవ్వకూడదని స్టేలు ఇస్తున్నారు.
జగన్ గారి వాళ్ళు వచ్చాయి అమ్మ, విద్యాదేవన్ వచ్చింది, వసదేవన్ వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. ఎంత అయింది రుణమాఫీ? 35,000 ఇచ్చారు ఇప్పుడు దాకా. మీకేం రాలేదు? మరి రాయలేదు? ఇందులో 900 వచ్చింది మొత్తం. బాకీలు కట్టేశారు అప్పటికి, కట్టద్దు అన్నారు కదా. మరి ఇంకా వేరే గవర్నమెంట్ పెన్షనరా? దాని గురించి పద్ధతి ప్రకారం కట్టేశారు గవర్నమెంట్ పెన్షనర్. గవర్నమెంట్ పెన్షనర్ కదమ్మా, మరి రాదు. ఆయన ఏం చేస్తారు బ్యాంక్ గారా? వచ్చానని చెప్పండి. నమస్తే. మీరే వర్క్ చేసుకుంటారు? నమస్కారం. కనపడు జగ్లర్ కలిసాడు. ఏదైనా స్ట్రాంగ్ బాడీ అబ్బా మీరు? నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అండి. కబడ్డీ? కబడ్డీ 91లో, ఇప్పుడు కాదు. నా దగ్గర ప్లేస్ ఒక 40 మంది ఉన్నారు నేషనల్ ప్లేస్. వెంకటలక్ష్మి గారమ్మా, అమ్మ హౌస్ పెద్దది మీద రావట్లేదా మిగతా పథకాలు? గవర్నమెంట్ ఎంప్లాయా? గవర్నమెంట్ ఎంప్లాయ్. అంత బాగానే ఉందా? అవును, వచ్చే నెలలో పడుతుంది. వచ్చే నెలలో పడుతుంది అమ్మా. 18,000 వచ్చే నెల కదా. దుర్గా గారు అండి, దుర్గా గారు. అమ్మఒడి వచ్చిందమ్మా, వాహన్ మిత్ర వచ్చింది, ఇల్లు కూడా ఇచ్చారు. సంతోషమేనా? ఆవిడది ఇక్కడ కదా. డెబ్బై పుట్టిందండి. పుట్టిందండి. ఎంతో డెబ్బై ఉంది. ఏమిటిది? ఈబీ నేషనల్ అయితే డెబ్బై వస్తాయండి. డెబ్బై ఆరు మంది పుట్టిందండి. డెబ్బై తొమ్మిది పట్టింది. అది అది ఎవరు వద్దంటది? తల్లిదండ్రులు చదవాలా? ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మీరు ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ కాదు, బియ్యం కార్డు కాదు. మీరు స్టడీ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉందా? మరి అది దానికి మార్పులు అవ్వు. అవును, మరి వెయిట్ చేయండి వచ్చే సంవత్సరానికి. వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. అప్పుడు సంవత్సరం ఏజ్ పెరుగుతుంది కదా, అప్పుడు అవుతుంది అండి. ఇప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్ మార్చాలంటే అవదు. సత్యవాణి గారు ఏమా? అదేలే, అమ్మఒడి వచ్చిందమ్మా 2 ట్రిప్లు. విద్యాదీవెన్ కూడా 3,000 ఇచ్చారు. సంతోషమేనా? ఎంతైనా ఒకటేనా ఇక్కడ? ఇల్లు వేయించుకున్నావు మొత్తం మీద? పాపం జాబ్ లేకపోతే తిరుగుతుంది వాలంటరీ. ఇంకా ఇంట్లో ఎవరికి లేదా? ఇంట్లో లేదా? మరి మీకు లేదా? కొత్తగా వచ్చారా? మ్యాపింగ్ కావాలి. మీ వార్డు నుంచి ఇక్కడికి వచ్చారు? ఆల్రెడీ హౌస్ వచ్చింది. కొత్తగా వచ్చారు. వస్తున్నాయి కదా పథకాలు? అదేలే, ఫస్ట్ క్లాస్లోకి రావాలి. వస్తే అమ్మఒడి ఒకసారి. నమస్కారం. ఎర్రపేట చూసేస్తున్నారండి. చెల్లయమ్మ గారు, చెల్లయమ్మ గారికి రైతు భరోసా వస్తుంది, 40,500 వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ అయింది. మహారాజా గారు, ఆయన కూడా రైతు భరోసా వచ్చింది. సంతోషమేనా? ఇదివరకు లేవు ఇలాగ రైతు భరోసాలు ఇచ్చేవి. ఇవిను 3 ట్రిప్లు వచ్చింది. వెంకటలక్ష్మి గారా? అమ్మ వెంకటలక్ష్మి గారు, పెన్షన్ వస్తుంది, బాగానే. సంతోషమేనా? వచ్చే సంవత్సరం నుంచి కూడా 3,000 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు కాదు, నాకు నాకు గ్యాప్ ఇచ్చండి. దా రామ్మా,
నువ్వు పంచే చాక్లెట్లు కూడా ఇస్తాను పంచే. అది ఇది ఎవరిది అమ్మ? మల్లేశ్వరి గారు. ఎవరు మల్లేశ్వరి గారు? అమ్మ ఒడి వచ్చిందమ్మ. మీరిద్దరేనా? ఓకే. ఇప్పటిదాకా 36,000 దాకా వచ్చింది. లంకాదేవి గారు ఎవరు? మమ్మీయా. నీకు కూడా అమ్మఒడి వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. నేను వచ్చానని చెప్పు. ఎవరు వచ్చారని చెప్తారు? మహాలక్ష్మి గారు. లంకా మహాలక్ష్మి గారు అంటే ఎవరు? నాయనమ్మ. 18,000 వచ్చింది. 18,000 రెండు ట్రిప్లు వచ్చింది. అప్పల్ రాజు గారు పడుకుందమ్మ. అసలు హ్యాండిక్రాఫ్ట్ ఆమె కూడా పెన్షన్ వస్తుంది. అక్కడ ఇచ్చేసి అప్పల్ రాజు గారు ఎవరు? అంటే బట్టలు లేకుండా పడుకుందాడు వికలాంగురాలు అనమాట. అక్కడ ఇచ్చేసాయమ్మ నేను వచ్చాను చెప్పి. ఓకే థ్యాంక్ యూ. అమ్మా నమస్కారం. అమ్మ సరోజిని గారు. అమ్మ పెన్షన్ వస్తుంది కదా? ఎంత వస్తుంది పెన్షన్? ఎంత వస్తుంది పెన్షన్? 2,000. వచ్చే సంవత్సరం నుంచి 3,000 అవుతుంది. సరేనా? సంతోషమేనా? విజయలక్ష్మి గారు ఎవరు? మీ అమ్మాయ్యా? ఆమె కూడా పెన్షన్ వస్తుంది. నెక్స్ట్ 18,000 కూడా ఒకసారి వచ్చింది. వచ్చే నెల మళ్ళీ 18,000 కూడా వస్తుంది. వచ్చే నెల నేను వచ్చానని చెప్పమ్మ. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. పార్వతి గారు. అమ్మ పెన్షన్ వస్తుంది. 18,000 రెండు ట్రిప్లు వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ 26,000 అయింది. ఎప్పుడు దాకా మీకు 150,000 దాకా వచ్చింది. సంతోషమేనా? ఇల్లు కూడా వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది. ఇటువైపు వస్తుండేది కాదు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఎవరు? జగన్ బాబు ఇస్తున్నారు. మన గుర్తు ఏంటి మరి? దగ్గర మాకు పర్వాలేదండి. మీరు అందరూ సలహా ఉండాలి. మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూడాలి. నేను ఉన్న వాళ్ళు చూడండి. మరి అందు గురించి కాదు, 150,000 ఇచ్చింది. మళ్ళీ వచ్చే నెల కూడా 18,000. సన్యాసం అమ్మా, సన్యాసం. మా పెన్షన్ వస్తుంది కదా, సంతోషమేనా? సంతోషమేనండి. లక్ష్మి గారు డ్వాక్రా రుణమాఫీ అయింది. అమ్మఒడి వస్తుంది. ఇల్లు కూడా వచ్చింది. హ్యాపీగా ఇల్లు వచ్చింది. కానీ కరెంట్లు నీళ్ళు అన్నీ ఒకసారి అవ్వవు కదా. నేను మీకేం రావట్లే? అమ్మ డ్వాక్రా రుణమాఫీ అయింది. పెన్షన్ వస్తుంది. పెన్షన్ కూడా వస్తుంది. సంతోషమే కదా. హ్యాపీ నేనా? థ్యాంక్ యూ. నాకు గ్యాప్ ఇచ్చేయండి. హలో, అక్కడ కిల్లికొట్లో ఏం రావట్లే? టైలరింగ్ ఎవరిది? ఇక్కడ కుట్టిద్దాం ఏంట్రా? మా వాళ్ళకి ఇక్కడేనా డ్రెస్ కుట్టించడం? మరి మీకు వస్తుందా? నేతన్న నేస్తంలో మీరు ఉండరు కదా, ఉన్నారా? ఎంత వచ్చింది ఇప్పుడు దాకా? లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం. ఒక సంవత్సరం వచ్చింది నేతన్న నేస్తం. హ్యాపీనా? మీరేంటి? టైలరింగ్ అని. నీకు కూడా వచ్చిందా? నేతన్న నేస్తాం ఇద్దరికి. ఎంత? 24,000? అదే 24. బాగానే ఉందిగా. నమస్కారం అమ్మా. నమస్తే. జరీనా గారు. అమ్మఒడి వస్తుందమ్మా. హౌస్ కూడా వచ్చింది. హ్యాపీ నేనా?
ఆమెకి వస్తుందా అమ్మఒడి? నూరాని గారు హౌస్ సైట్ వచ్చిందండి, కాదు మన పెన్షన్ వస్తుంది 18,000 కూడా, 2 ట్రిప్స్ వచ్చింది. అమ్మ హ్యాపీనేనా? షేక్ మీరాబి, షేక్ మీరాబి గారు. అమ్మ విద్యాదీవెన వచ్చింది, అమ్మఒడి వచ్చింది మీకు. దీనికి మిస్డ్ కాల్ ఇస్తున్నారా? మళ్ళీ వెనక ఫాలో అప్ చేస్తున్నాను. ఇక్కడ పైన నంబర్లు రాయాలమ్మా, లేకపోతే ఇగోండి అమ్మా ఈ నంబర్ ఉంది కదా, దీనికి మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే రిజిస్టర్ అవుతారు. వెనకాల కాదు, ముందర వెళ్ళి ముందర మిస్డ్ కాల్ ఇచ్చామండి. నమస్తే, మీదేనా? వెరీ గుడ్. నల్లా జ్యోతి గారు అమ్మఒడి వచ్చింది ప్రజెంట్. నల్లా మనీ గారు, అవునా? వెరీ గుడ్. ఇవ్వండి నల్లా జ్యోతి గారు మీరు పట్టుకోండి. మనీ గారు, లక్ష్మీ జ్యోతి గారు, డ్వాక్రా రుణమాఫీ పార్టీ నమ్ముకొని అక్కడ మాకేం అపోనం జరగదండి. జగన్ గారు పెట్టిన పక్కలు బాగాలేదని చెప్పి ఇక్కడ సీని గారు ఉన్నారండి, మీటింగ్ పెట్టాను, పెద్ద మీటింగ్ పెట్టాను సార్. జాయినింగ్ ఎప్పుడు ఎప్పుడు అయింది? ఇప్పుడు ఏంటి అంత బానే ఉంది నమస్తే మేడం, నమస్తే రామా. బంకా లక్ష్మి గారు అండి, పెన్షన్ వస్తుందండి, విద్యాదీవెన ఇచ్చారు, వసతీవెన ఇచ్చారు. రీసెంట్గా దిగారా? ఇప్పటిదాకా 1,00,000 పైన వచ్చింది. నెక్స్ట్ హేమదుర్గా గారు. ఎవరు హేమదుర్గ అంటే? హేమదుర్గ అంటే ఎవరు? ఊరు వెళ్ళారా? సరే ఆవిడకి ఇచ్చేసేయండి, నేను వచ్చానని చెప్పండి. పెన్షన్ వస్తుంది, 18,000 కూడా 2 ట్రిప్లు వచ్చింది. దీనికి మిస్డ్ కాల్ ఇచ్చేయండి మీ సెల్ నుంచి, అంటే రిజిస్టర్ అవుతారు, నమోదు అవుతారు. ఓకేగా, ఇళ్ల స్థలం కూడా వచ్చిందా? మరి ఇందులో రాయలేదే ఇళ్ల స్థలం వచ్చినట్టమ్మా? ఇళ్ల స్థలం వచ్చినట్టు రాయాలిగా? కాదు, ఆల్రెడీ ఇచ్చారంట, వెలుగు బంధులు వచ్చారు. ఓకే అండి, రైట్ రైట్. నమస్తే, నమస్కారం అమ్మ. డ్వాక్రా రుణమాఫీ అయింది, అమ్మఒడి 2 ట్రిప్లు వచ్చింది. హ్యాపీగా? నమస్తే అండి. ఏరియా లీడర్స్ ఇలా చెయ్యమనా? మీకు కూడా డ్వాక్రా రుణమాఫీ, అమ్మఒడి సంతోషమేనా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కూడా. సారీ సరే సార్. ఏంటి ఏంటి? మొన్న బర్త్ చనిపోయాడండి, ఎక్కువ వయసు ఉండే బట్టల షాప్ బట్టల షాప్లో పనిచేసే పిల్లలు ఇద్దరు, మెకానికల్ పెద్ద ఏమీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు. మొన్న వెలుగు బంధులను దీంట్లోకి వచ్చింది అంతే. ఇదిగా ఇళ్ళ స్థలం వచ్చింది, కానీ ఆ స్థలం నమ్మతయింది, బూరుపుళ్ళు వచ్చింది. మొన్న ఇది ఏమన్నా విద్యార్థి మనం బీమా ఏమన్నారు ఎందుకైనా విజయ్ గారు? విజయ్ గారు ఇప్పుడు ఈయన ఆయన చనిపోయాడంట కదా, దానికి మరి బీమా, వైఎస్ఆర్ బీమా వర్తింపు అవ్వదా? విజయ్ గారు, వెంకటరమణ గారు హార్ట్ అటాక్ ఎందుకని?
సార్ ఒకసారి మీరు డెత్ సర్టిఫికేట్ అయ్యి ఇచ్చి నువ్వు తీసుకురా ఒకసారి సిఎంఆర్ఎఫ్కి రాద్దాం. సరే సార్ మంగగారు మంగగారు వాళ్ళ భార్య వాళ్ళ మదర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాల్ చిన్న అబ్బాయి ఈయన అప్పారావుతో పాటు రండమ్మా ఆఫీస్కి వచ్చి ఒక లెటర్ను డెత్ సర్టిఫికేట్ అన్నీ ఇస్తే నేను సిఎంఆర్ఎఫ్ రాసి సీఎం గారికి చెప్పి చేయిస్తాను చేసి పెడతాను. ఎళ్ళ స్థలం వచ్చింది కదా భారతీ గారమ్మా భారతీ గారు మీకు స్థలం వచ్చిందమ్మా స్థలం ఒకటి వచ్చింది కదా అమ్మఒడి ఒకటి వచ్చింది మీకు రావట్లేదా అటు పక్క ఉంటారా సార్ రైట్ రైట్ మీరు రండమ్మా నేను చేయించి పెడతాను సిఎంఆర్ఎఫ్ రాస్తాను కూడా అయిపోయినండి మూడు లెక్కలు అలాగే ఇది వీళ్ళు అయిపోయి అమ్మా నమస్కారం నమస్తే నమస్తే అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా లక్ష్మి గారా మేసా లక్ష్మి గారు కదా పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి 3000 చేస్తారు పెన్షన్ మీది కూడా పెన్షన్ బాగానే ఉంది కదా అంతా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే 3000 చేస్తున్నారు వచ్చే సంవత్సరం వెంకట లక్ష్మి గారు డ్యూటీకి వెళ్ళిపోయింది అమ్మఒడి వస్తుందమ్మా కోడలికి నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ కూడా కొంత అయింది నేను వచ్చేళ్ళేనని చెప్పండి నేను ఎంపీ అండి ఎంపీ భరత్ భరత్ బాబు గారు ఎవరు మీ అబ్బాయా ఇళ్ళ స్థలం వచ్చింది వచ్చింది కదా ఇళ్ళ స్థలం ఇల్లు స్థలం ఇల్లు స్థలం వచ్చింది మీ అబ్బాయి చెప్పాను మళ్ళీ ఎంపీ గారు చెప్పారని చెప్పు ఇల్లు స్థలం వచ్చింది మీకు సరే ఓకే దాదా స్పీడ్ అప్ చేయండి అబ్బా ఈ మెట్టెక్కి చెప్తాను అదే చెప్పు సులువుగా ఉంటుంది నమస్తే అండి నమస్తే ఇలా కాపు నేస్తాం ఒకసారి వచ్చిందా కాపు నేస్తాం వెంకట లక్ష్మి గారు ఎవరు ఒకసారి వచ్చిందమ్మా ఏ ఒకసారి ఎందుకు వచ్చింది ఏమైందమ్మా ఒకసారి వచ్చిందండి కాపు నేస్తాం ఇప్పుడు తమ్మేశ్వర్ సార్ వచ్చింది సార్ అవును లాస్ట్ 2 times ఎందుకు రాలా కానీ ఇందులో రావాలి కదా ఇందులో ఒకసారి వచ్చినట్టు అవును దానికి ముందు ఇప్పుడు పడ్డాయి ఇంకా మనకి ఎన్ని ట్రిప్లు పడింది రెండా మూడా రెండే సార్ రెండేనా మరి ఇప్పుడు మీరు హోంవర్క్ చేసి ఏం చేయాలా ఇందులో చేతితో రాయాలా వెల్ఫేర్ సెక్రటరీ ఏమండి మీరు రోజు ఏం చేయాలంటే ఫస్ట్ డ్యూటీ ఏంటంటే మనం ఎన్ని ఇళ్ళకి అయితే వెళ్తున్నామో 200 ఇళ్ళ 300 ఇళ్ళ ఫస్ట్ ప్రతిదీ చూసుకొని సిస్టంలో మీరు చెక్ చేసుకొని కాపీ చేసుకుని ఇక్కడ కాపు నేస్తాం 2 ట్రిప్లు వచ్చింది కానీ ఇందులో ఒకసారి ప్రింట్ అయింది మీరు బై హ్యాండ్ రాయాలి రాయలేదు పెన్షన్ ఒకటే రాశారు అది కూడా కాపు నేస్తాం కూడా రాయాలి వెంకట లక్ష్మి గారు అమ్మ 2 ట్రిప్లు వచ్చింది మీకు కాపు నేస్తాము రెండోది ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ కూడా చేయించారు అది కూడా వచ్చింది నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఏమో ఏం చేయించారండి ఆపరేషన్ కాదు ఆరోగ్యశ్రీలో ఏం చేయించారు చెప్పండి ఆయన గారికి చేయించారు కదా అది కూడా 80,000 ఖర్చు పెట్టారు డాడీకి
కొత్త పెన్షన్ కూడా వస్తుంది వచ్చింది ఆల్రెడీ సార్ మనం అదే వచ్చింది అంటున్నారు లింగాల శ్రీలక్ష్మి మీ అమ్మాయి గారండి హౌస్ గురించి పెట్టాము ఏం మారిపోయింది అన్నారు చాలా సార్లు వెళ్ళాం కానీ ఏం కనెక్ట్ చేయట్లేదు అది చెప్పండి హౌస్ ఏంటమ్మా ఈమెది హౌస్ ఏంటి చెప్పు అంటే నేను రీసెంట్ గా రానప్పుడు ఈవిడది సెర్చ్ లో కొట్టాను సార్ ఆధార్ లో ఈవిడది హౌసింగ్ సైట్ కి సంబంధించిన పేరు రాంగ్ గా పడ్డా సార్ బట్ నేనైతే ఆధార్ తో వెరిఫై చేసి వీళ్ళతో తంపేయించుకున్నాను లాస్ట్ టైం ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పట్టా ఇవ్వలేదు అండ్ దాని తోడు నేమ్ కూడా రాంగ్ గా ఫీడ్ అయ్యిందంట సార్ ఇప్పుడు దాన్ని ఎలాగ ఆల్టర్ చేయడం అసలు అడిగితే అలా రాంగ్ ఉన్నాయని వేయించుకోంచంటే ఒకసారి చేస్తామని చెప్పి అన్నారు ఆ లిస్ట్ తయారు చేసి నువ్వు పట్టుకొచ్చే నేను మున్సిపల్ ఆఫీస్ లో వెళ్ళి చేయించేస్తాను అదే మీరు ఏమేమి ఉన్నాయో మీరు ధృవీకరించి ఇస్తే మున్సిపల్ ఆఫీస్ లో చేయిస్తాను శ్రీలక్ష్మి గారా అమ్మఒడి వచ్చిందండి రెండు ట్రిప్లు డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది సంతోషమేనా ఇంకేమన్నా వెంకటలక్ష్మి గారు కాపునేస్తాం వస్తుంది మూడోసారి ఇంకా పడలేదు కదా పడినప్పుడు వస్తాయి సంతోషమే కదా కరిమిండి ఆదినారాయణ గారు అమ్మఒడి వచ్చిందండి డ్వాక్రా రుణమాఫీ అయింది హౌస్ సైట్ కూడా వచ్చింది సంతోషమే కదా అమ్మా ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ నచ్చబాబా గారు మళ్ళీ ఏంటి కానీ చెప్పండి అంటే ఒకటమ్మా అలా కాదు ఇప్పుడు మన రాష్ట్రంలో అయ్యే రేట్లు తెలంగాణలో అయ్యే రేట్లు కర్ణాటకలో కూడా అయ్యే రేట్లు మన రాష్ట్రంలో కాదమ్మా మొత్తం దేశం అంతా అయ్యే రేట్లు కదా ఇంకా మన రాష్ట్రంలో కాబట్టి పథకాలు ఇస్తున్నారు వేరే రాష్ట్రాల్లో అవి కూడా లేవు కదా పెన్షన్ వస్తుంది సంతోషం మంగాయమ్మ గారా మంగాయమ్మ గారు ఎవరు పెన్షన్ పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది లేరా అత్తయ్య గారు లేరా నేను వచ్చానని చెప్పండి మీ వెనకాల వస్తుందా అటే వస్తాను మాట్లాడుతున్నాను ఇలాగెలాగ అటే వస్తాం మీద డోర్ డోర్ కాదు ఏంటి పర్లేదు ఒకసారి పెన్షన్ ఏమైంది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎక్కడ ఎవరు వాలంటీర్ ఎవరు ఏంటి ఏంటి ఫిక్స్కి ఎలా అవుతుందమ్మా పెన్షన్ ఫిక్స్కి ఎలాగే వస్తుంది మీకు హస్బెండ్ భర్త ఉన్నారు కదా మరి ఎట్లా వస్తుంది ఫిక్స్కి రాదు అంటే దీనికి ఏంటంటే ఒక సదరన్ అని చెప్పి హాస్పిటల్లో చెకప్ చేస్తారు అంగవైకల్యం ఏమన్నా ఉందనుకోండి దానికి పర్సంటేజ్ వస్తుంది అనమాట దాని ప్రకారంగా పెన్షన్ ఇస్తారు మామూలుగా ఉన్నవాళ్ళు ఫిక్స్కి ఎలా ఇస్తారు ఫిక్స్కి రాదు కదా ప్రచార కమిటీ ఏ తెచ్చావా నమస్తే నమస్కారం సింహాచలం గారా పెన్షన్ వస్తుందమ్మా 18,000 రెండు ట్రిప్లు వచ్చింది నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ అయింది ఇప్పుడు దాకా 2,50,000 దాకా వచ్చింది అక్కడ ఇచ్చేసేయండి అమ్మా నేను వచ్చానని చెప్పండి బొడ్డు లక్ష్మి గారు అమ్మ 18,000 ఒక ట్రిప్ వచ్చింది డ్వాక్రా రుణమాఫీ అయింది విద్యాదీవెన్ వచ్చింది వసద్దీవెన్ వచ్చింది సంతోషమేనా ఎవరు చేస్తున్నారు చెప్పు నోడుదో రమణ గట్టిగా చూపించు మా వాడు సాయంత్రం తప్ప పొద్దున మాట్లాడు గట్టిగా ఫోటో చూ అక్కడక్కడ నుంచి మాట్లాడదాం ఈ ఇంట్లో ఏంటి రావట్లే నమస్కారం బయటకు వెళ్ళారా స్వాతి గారు ఆకులు స్వాతి గారు
అమ్మ డ్వాక్రా రుణమాఫీ అయింది, వసతి దీవెన వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది, సంతోషమేనా? ఇవన్నీ ఎవరేస్తున్నారు? మరి మర్చిపోబాకండి జగనన్న. అత్తయ్య గారు, అత్తయ్య గారికి కూడా పెన్షన్ వస్తుంది, అత్తయ్య గారికి కూడా ఇల్లు వచ్చింది. మరి ఫ్యామిలీలో ఇద్దరికి వచ్చింది, హ్యాపీయే కదా? అదే హౌస్ సైడ్తో పాటు దా ఇక్కడ పెట్టేస్తావా? ఆయన్ని కెమెరా నుంచి పక్కకు తోసి ఎక్కడైనా కనపడతాడంట బేట. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 31వ వార్డులో ఇక్కడ మొత్తం లొకాలిటీస్ అంతా కూడా చూస్తే కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా మామూలు బిల్డింగ్స్ ఇదంతా కూడా కమర్షియల్ లొకేషన్ ఉన్న ప్రాంతము. ఇక్కడ అంతా కూడా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తలుపు తట్టి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి కూడా సొంత ఇల్లు కళ్ళు నెరవేర్చిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా స్థలం ఖరీదే సుమారుగా 10 లక్షలు విలువ చేస్తూ ఉంది. అది కాకుండా అదనంగా ప్రభుత్వం కూడా 180,000 రూపాయలు ఇల్లు కట్టుకునేదానికి కూడా ఇస్తూ ఉన్నారు. ఇవి కాకుండా పథకాలు మరి చూసినట్టయితే మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు పథకాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో మనకి చూసినట్టయితే మొత్తం అన్ని రకాలుగా కూడా సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉన్నది. మరి ప్రజల ముఖాల్లో కరోనా టైంలో కూడా ముఖంలో ఆనందం కనబడుతుంది అని అంటే కేవలం పథకాలు ఇచ్చిన స్వరూపమే దీని అంతటికీ కూడా కారణము. మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ ప్రభుత్వాలు కూడా మైన్యూట్గా ప్రతి ఇంటింటికి కూడా ఇంట్లో ఒక అత్తాకోడళ్ళు ఉంటే అత్తగారికి ఒక బుక్ ఇచ్చి వాళ్ళకి లక్షల విలువ చేసే పథకాలు ఇచ్చారు. అదేవిధంగా కోడళ్ళకు కూడా అదే రకంగా ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రభుత్వం మునుపెన్నడూ కూడా ఎవరు కూడా చూడలేదు. మరి అన్నాటికి కూడా శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అన్ని రకాలుగా కూడా పేదలకి అన్ని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తానని మరి ఇవాళ ఆచరణ సాధ్యంలో చేసిన వ్యక్తి జగన్ గారు. మరి అన్ని రకాలుగా కూడా ప్రతి ఇంటింటిని కూడా కనుక్కుంటున్నాము. ఒకవేళ అర్హులైన అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమైనా పథకాలు మిస్ అయితే అవన్నీ కూడా అధికారులను వెంటనే పిలిపించి ఇవన్నీ కూడా పథకాలు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా రోడ్స్ అయితే కానివ్వండి, డ్రైన్స్ అయితే కానివ్వండి, ముఖ్యంగా రాజమహేంద్రవరం ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు కూడా రాజమండ్రి అనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం కంప్లీట్ చేస్తే ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయలు మరి డెవలప్మెంట్ పాయింట్లో అమౌంట్ ఇస్తా అన్నారు. కాబట్టి అందరం కూడా ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్స్ అందరం కూడా మేము ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాము, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా అడుగులు ముందుకేస్తాము. హలో అమ్మ, పెన్షన్ వస్తుంది, చేయూత 18,000 రెండు ట్రిపుల్ వచ్చింది, సంతోషమేనా? మళ్ళీ చేయూత వచ్చే నెల ఇస్తారు 18,000. మీకు రావట్లేదమ్మా పథకాలు? వేరే చోట ఉంటారు. ఇది మనం లాస్ట్ టైం చేసి కమిషనర్ సార్ చూసాం సార్, అది 2.5 అవుతుంది సార్. సో ఎకనామికల్గా ఇది ట్రై చేస్తాం. ఎంత ఎంత? 2.5 అవుతుంది సార్. ఎక్స్పెన్సివ్గా ఎకనామికల్లో కొంచెం అంటే కొంచెం ఇలా ట్రై చేస్తాం సార్. ఇది ఫైబర్ షీట్, ఇది ఎంత అవుతుంది? ఇది ఒక 1800. అది కూడా ఎక్స్పెన్సివ్ కదా. మెటల్ అమ్మ నాగమణి గారు పెద్దగా ఏం రావట్లేదు. ఏంటమ్మా ఎంప్లాయీ హౌస్ పెద్దదాని మీద రావట్లేదా? ఎందుకు రావట్లేదు? నాగమణి గారికి పథకాలు ఏం రావట్లేదు ఎందుకు? కరెంటు బిల్.
మరి 300 యూనిట్ లోపల ఉండాలమ్మా కరెంటు, మరి తగ్గించుకుని మీరు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెట్టారా? చేశారా అప్లై చేసిగా? ఇప్పుడు ఎవరినైనా నమోదు చేసుకుంటే 90 రోజులు ఇచ్చేస్తా అని చెప్తున్నారుగా. సరే అయితే మీరైతే అప్లికేషన్ తీసుకుని రెడీ పెట్టండి, అది ఒకవేళ పికప్ అయిన వెంటనే మొత్తం పెడతారు, చేయిద్దామమ్మా. ఓకే అమ్మ, 300 యూనిట్ లోపల రావాలి కరెంటు. మీరు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు పాతపట్లంతా లేరులేండి, వాళ్ళకి కూడా డ్వాక్రా రుణమాఫీ అయింది 18,000 ఒకసారి వచ్చి వెళ్ళాను. ఇది కూడా కాస్ట్లీ అయిపోతుంది. మరి ఎలాగా వుడ్తో ట్రై చేసాం సార్, అవి ఉండట్లేదు సార్, త్వరగా పోతున్నాయి సార్. అవును, పోయినా పర్వాలేదు కదా, ఒక 1 ఇయర్ ఉంటుంది సార్. ఏం రావట్లే కొత్తగా వచ్చారమ్మా? మొన్నే పెళ్ళయిందా? సరే మరి పెట్టుకున్నారు కదా, అప్లికేషన్ అన్నీ ఇచ్చి పెట్టారు కదా, త్వరలో వస్తాయి పథకాలు మరి. ఓకేనా, హ్యాపీగా. పర్లేదు, ఓకే, సంతోషం. ఏంటి ఇవా? థ్యాంక్ యూ. ఏం మరి నువ్వు వెళ్ళలేదండి? ఏంటి స్టైల్ అది? తెలుసా? ఓకే నమస్తే. రైటర్ గారు అని అనుకుంటున్నాను. ఏం రైటర్? డాక్యుమెంట్ రైటర్. డాక్యుమెంట్ రైటర్? రైటర్ గారు. రైటర్ అంటే మేము పోలీసో లేకపోతే సినిమాకో. చాలా మంచి వ్యక్తి. అండ్ బాగానే వచ్చినాయి పథకాలు, డ్వాక్రా రుణమాఫీ అయింది, అమ్మఒడి వచ్చింది, ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు. అవును సార్. దానికి మీరే రాసుకున్నారా? లంకా రాఘవ్ గారు మా అత్తగారు అండి. పెన్షన్ వస్తుంది? వస్తుంది సార్. డ్వాక్రా రుణమాఫీ కూడా అయింది. అవును సార్. థ్యాంక్ యూ. రైట్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఈయన బాబు గారు అండి, మన సీనియర్ కార్యకర్త అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. సత్యవేణి గారు, డ్వాక్రా రుణమాఫీ ఒకటే వచ్చింది 24,000. మరి మిగతా పథకాలు హౌస్ పెద్దదాని మీద రావట్లేదా? హౌస్ పెద్దదాని మీద రావట్లేదా? ఇన్కమ్ ట్యాక్స్ పే అంటే ఇప్పుడుదో 18,000 చూపిస్తుందటండి అందులో. కాదు, అది ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది 3 సంవత్సరాలు అవ్వాలన్నమాట మానేసి. అది అయిన తర్వాత మళ్ళీ మీరు వస్తారు. ఎన్ని ఇయర్స్ క్రితం కట్టారు? అది ఎప్పుడంటే చాలా పెన్షన్ కూడా లేదు. ఒకసారి అమ్మ అడ్మిన్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి 10 ఏళ్ళ క్రితం కట్టారట. అది తీసుకురమ్మన్నా సార్, రిపోర్ట్ తీసుకొస్తాను. మరి నువ్వు వెళ్ళమ్మా, క్లియరెన్స్ సర్టిఫికెట్. క్లియరెన్స్ వస్తే అప్పుడు చేస్తా ఉంటాను. దగ్గర బ్యాంక్ ఎంప్లాయ్ అండి. లేదండి, రిటైర్డ్ అయిపోయాడండి. రేపు పెన్షన్ నాకు అడ్డు తప్పుకోబ్బా. సార్ నమస్తే అమ్మా. నమస్తే. కొత్తగా వచ్చారా? మరి ఏం రావట్లేదు? అవును. మరి ఇంక ఇది ఎందుకు? ట్యాక్స్ పేయర్ అమ్మా. ఏం ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్. మరి ఎందుకు కట్టారు ఇన్కమ్ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టారమ్మా? మరి అది ఆపేస్తే ఒక 3 ఇయర్స్ తర్వాత వస్తుంది అన్నమాట. శాంతి గీత గారు అండి. శాంతి గీత గారు, అమ్మ ఒడి వస్తుందమ్మా, పెన్షన్ వస్తుంది అత్తయ్య గారికా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు పక్కన నమస్తే.
అమ్మా నమస్కారం. హలో, తూర్పు గోపుల్ వెళ్ళాని గారు బాలసంత పద్మగారా? పద్మగారా, పద్మగారా అమ్మ పెన్షన్ వస్తుంది, 18,000 రెండు ట్రిప్లు వచ్చింది. రాలే అత్తయ్య గారు, ఇప్పుడు వచ్చే నెల కూడా మళ్ళీ చేయూత వస్తుంది 18,000. నెక్స్ట్ నాయుడు గారు, మరి మీరికి ఏం రావట్లేదా? జోగి నాయుడు గారు, జోగి నాయుడు గారు డ్వాక్రా అది రుణమాఫీ అయిందండి, 35,000 దాకా అయింది. అంటే మీరేంటి ఎంప్లాయీగా? ఉమా మహేశ్వరి గారు, ఉమా మహేశ్వరి గారు అమ్మ అమ్మఒడి వస్తుంది, రెండు ట్రిప్లు వచ్చింది అమ్మఒడి, పెన్షన్ వస్తుంది, అడే పిల్ల అడే పిల్ల అది కూడా వస్తుంది. కాదు వచ్చిందా, మరి ఏమిచ్చారు? హామీ పత్రం ఇచ్చారా? హామీ పత్రం ఇస్తే ఇచ్చినట్టే. అలా కాదమ్మా, ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు, మొత్తం అందరికి ఇస్తున్నారు కదా. కాదు, ఇప్పుడు ఇప్పించే బాధ్యత మంది, మీకు రావట్లేదమ్మా. వస్తుంది వస్తుంది వస్తుంది, చెన్నై చేయిస్తాను. నమస్తే అమ్మా, నమస్తే. రెండు మూడు జ్యోతి, జ్యోతి నీ పేరు కదా. నువ్వు ఇలా వస్తే ఒక జ్యోతి గారు అమ్మ పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ ఇల్లు కూడా వచ్చింది. ఇదా హ్యాపీనేనా? ఒక్క నిమిషం, అదేలే. మాడబోయిన లక్ష్మీ గారు, లక్ష్మీ గారు పెన్షన్ వస్తుందమ్మా, చేయూత వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది. ఇప్పుడు మీ కోడల జ్యోతి అంటే అమ్మాయి, అమ్మాయి కూడా అంతే, పెన్షన్ వస్తుంది, ఇళ్ల స్థలం వచ్చింది. మరి ఇద్దరు తల్లికి వచ్చింది ఇళ్ల స్థలం, కూతురికి కూడా వచ్చింది. ఇది చూడండి, మరి ఎప్పుడైనా ఎవరైనా ఊహించారు ఇలాగా? ఇద్దరికి వచ్చింది కదా ఇళ్ల స్థలాలు. అమ్మ హేమలత గారు, మీకేం పెద్దగా ఏం రావట్లేదు? బంగారం షాపా, గుమస్తా ఉండి బట్టల షాపులు చాలా కష్టపడి తెచ్చుకున్నానండి. డ్వాక్రా కూడా వచ్చిందిగా, రుణమాఫీ. మీకేం రావట్లే? మీరు సదరానికి వెళ్ళండి అమ్మా. అంటే ఇప్పుడు అంగవైకల్యం కూడా వాళ్ళు కంప్యూటర్లో తీస్తారు, అందరికి మామూలు చిన్న చిన్నగా ఉంటే పెన్షన్లు రావు, అది 40% పైన ఉండాలి, 40% పైన ఉండాలి. మీకు రావట్లే? మ్యారేజ్ కాలేదు, మమ్మీ వాళ్ళకి వస్తుందా? ఓకే ఓకే ఓకే, సరే రైట్. చెప్పండి చెప్పండి చెప్పండి, నమస్తే. రాజేశ్వరి గారా? అమ్మ మీకు 18,000 రెండు ట్రిప్లు వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ అయింది, హౌస్ వచ్చింది, ఇంకేంటి ప్రాబ్లము? ఎవరికి పెన్షన్? పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ వీళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, డెత్ డిక్లరేషన్ అవ్వాలి సార్. అవ్వట్లేదు, రేస్ కార్డ్ ఒకటి, డెత్ డిక్లరేషన్ ఒకటి, సర్వర్లు పనిచేయట్లేదు అండి. మనం ఆల్రెడీ 1 మంత్ ముందు డిక్లరేషన్ నేను చేసాను. చనిపోయి మరి 1 ఇయర్ ఏంటి సార్, నాకు వాలంటీర్ తీసుకొస్తే 1 మంత్ ముందు నేను డెత్ డిక్లరేషన్ చేశాను, అవి పైకి వెళ్ళి సర్వర్ పనిచేయక ఆగిపోయి. ఏ వాలంటీర్ ఎవరమ్మా ఇక్కడ? ఇప్పుడు చనిపోయి, హస్బెండ్ చనిపోయి 1 ఇయర్ అయింది, డెత్ డిక్లరేషన్ తేవాల్సింది 1 ఇయర్ నుంచి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు సంవత్సరం అయింది? ఇప్పుడు పెట్టి ఏం టెక్నికల్ ఇష్యూ సార్? ఏం చేయాలంటే ఇప్పుడు మరి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ పిక్ చేస్తుంది. ఇప్పుడు నేను లేదా ఆయన కూడా పెట్టి రాసి ఇవ్వడానికి లేదు,
ఇప్పుడు మీకు బియ్యం హస్బెండ్ లేడు కాబట్టి 5 కేజీలు తీసుకోవాలి 10 కేజీలు తీసుకుంటే ఆయన పేరు మీద మీరు తీసుకున్నట్టు ఆయన బతికున్నాడని కంప్యూటర్ పిక్ చేస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయండి కుమార్ ఆ వెరిఫికేషన్ ఒకసారి క్లియర్ చేయండి ఓకేనా కాదు అందరికి ఒక్కొక్కరికి నోట్లు వేసేయడమే ఎందుకు చట్నీ అక్కర్లేదు రెడ్డి గారు ఒక 20 రూపాయలు కొనండి మీరు మాకు 1 ఎకరం వేసేవాళ్ళం అయినవారు అటుపడి అధికారం ఉన్నాం కాబట్టి ఇలా ఏంటండి తెడిపోవాలండి మా స్థలాలు మాయకదండి మా పొలాలు మాయకదనండి మేము స్థలాలు ఆక్రమించి చర్చ కట్టామని ఇలా వాళ్ళ టైంలో చాలా దెబ్బతీశారండి ఎక్కడిది ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం పోయినా పెట్టారు ఒకసారి చూస్తానా పద్మావతి గారు అమ్మ పెన్షన్ వస్తుంది మీకు డ్వాక్రా రుణమాఫీ అయింది సంతోషమేనా చెప్పండి సంతోషమే కదా హ్యాపీనా ఏం చేయాలండి ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు కూడా సంతకం మా పొలాల పేర్లు కూడా తీసి పరిగెడండి అంటే నల్లమల వెంకట సుబ్బారెడ్డి అండి అడుగు రౌడీ సీట్ ఉంటాయి ఎక్కడ అతను బిక్కూల మండల బలబద్దపురం అండి ఎవరు ఏం పేరు నల్లమల్లి వెంకట సుబ్బారెడ్డి అండి ఇంకోండి ఆడ మీద ఆడు ఇప్పుడు మీకు ఏంటి ఇప్పుడు ఒకసారా ఎవరికి రాశారు ఈయన రామచంద్రపురం అడుగుకు రాశారండి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదండి జరుగుతుంది సార్ ఇప్పుడు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి మా పిఏ ఉంటారు కృష్ణమోహన్ కి ఒకసారి మొత్తం సబ్జెక్ట్ చెప్పండి చెప్తే ఆయన కన్విన్స్ అయితే నేను ఆర్డీఓకి చెప్తాను హలో హలో కారా కిల్లి వేయలేదా కిల్లి వేయలేదా కిల్లి వేస్తాను అమ్మ విజయలక్ష్మి గారు అమ్మ డ్వాక్రా రుణమాఫీ అయింది నెక్స్ట్ విద్యా దీవెన వాస దీవెన కొంచెం కొంచెం వచ్చింది నెక్స్ట్ ఏ తక్కువ తక్కువ వచ్చింది విద్యా దీవెన అయ్యి పెద్ద అమౌంట్ రాలేదేంటి 2000 వచ్చింది విద్యా దీవెన మీరు చెప్పండి ఆఫ్ ఎక్కువ ఏంటి నాకు అర్థం కావట్లేదు హౌస్ సైట్ ఇప్పటి నుంచి అంటే రెండు ఉన్నాయి సార్ హౌస్ సైట్స్ ప్లింత్ ఏరియా ఎక్కువ ఉందా గొర్రెలు చిన్నబాబు గారు అమ్మ మీకు డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయిందమ్మా విద్యా దీవెన కూడా మీది కూడా ఇలా నిన్న తక్కువ తక్కువ వచ్చింది సైట్ పెద్దదా మరి పెట్టించుకోపోయారా ఎవరు మీరు రెంట్కున్నారా మరి రెంట్కుంటే రావాలి కదా ఓన్ హౌస్ కాదుగా ఆవిడ సొంత ఇల్లు కాదండి అవును మరి వీరికి ఎందుకు రాలేదు స్కీము మీకు అసలు ఫస్ట్ ఏమీ తెలీదు ఇది విద్యా దీవెన 3500 ఏం చదువుతున్నారమ్మా పిల్లలు చదువు అయిపోయిందా అంటే లాస్ట్లో అయిందా గవర్నమెంట్ వచ్చినప్పుడు చదువు కంప్లీట్ అయిందా ఎన్నాళ్ళు అయింది ఓకే అలా చెప్పండి నువ్వు ఏదో చెప్తున్నావు నమస్కారం మేడం దుర్గా భవానీ గారు అమ్మ డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది సున్నా వడ్డీ ఒకటి వచ్చింది మరి మిగతా పథకాల్లో లేరా గవర్నమెంట్ జాబ్ ఓకే తర్వాత అమ్మ అనురాధ గారు విద్యా దీవెన ఒకటి వచ్చిందమ్మ డ్వాక్రా రుణమాఫీ అయింది 47000 అయింది డ్వాక్రా రుణమాఫీ అమ్మ వడ్డీ కూడా వచ్చింది 29000 నవరే ఇన్ని స్కీమ్స్ వేస్తుంటే 144000 దాకా వచ్చింది డ్వాక్రా రుణమాఫీ 47000 వచ్చిందమ్మా 4 విడతలు కాదు ఇప్పుడు మీకు ప్రత్యేకించి డ్వాక్రా రుణమాఫీ చేసింది 47000 చేశారు అంటే 2 ట్రిప్పులు రుణమాఫీ చేశారు అందులో 47000
అందులో 47,000 ఇచ్చినట్టు. అది కాకుండా అమ్మ కూడా 29,000 వచ్చింది. విద్యా దీవెన అంటే పిల్లలు ఏం చదువుతున్నారు? వాళ్ళకి 47,000 రూపాయలు ఇచ్చారు. దాంతోపాటు వసత్ దీవెన ఒక 21,000 ఇచ్చారు. వసత్ దీవెన అంటే మీరు ఒకసారి బ్యాంక్ లో చూడండి, మీ అకౌంట్ లో చూడండి. వెంకట సత్యవతి గారు, వెంకట సత్యవతి గారు అమ్మ ఒడి వచ్చిందమ్మ, 2 ట్రిప్లు, పెన్షన్ వస్తుంది. వస్తుందిగా. ఎవరు మీగా? పెన్షన్ వస్తుంది కదా. అలా చూస్తున్నాడు భారతీయులకి నవ్వు. చేయూత వస్తుంది, ఇగో చేయూత 18,000 వస్తుంది చేయూత. నెక్స్ట్ డ్వాక్రా రుణమాఫీ వస్తుంది. ఇప్పుడు దాకా 113,000 ఇచ్చారు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? పెద్దయినా ఎవరు ఇచ్చారు? జగన్ గారు ఇచ్చారు. జగన్ గారు సంతోషి, సంతోషి అంటే కొప్పిశెట్టి కృష్ణ గారు డాడీయా. డాడీ నీకు అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, అండ్ వసతి దీవెన, హౌస్ కూడా వచ్చింది. హ్యాపీయేనా? నేను వచ్చానని చెప్ప, నేను తెలుసు కదా ఎవరు తెలీదా? నేను ఎవరు? సంతోషి కుమారి గారు, సంతోషి కుమారి అది కూడా అమ్మఒడి వచ్చింది, 2 ట్రిప్లు వచ్చింది అమ్మఒడి. నేను వచ్చానని చెప్పండి. ఏమ్మా కాదు, మీ వార్డ్ అంతా వెరైటీగా ఉన్నారబ్బా. మాకు అవకాశం మీరు ఇవ్వట్లేదు, లేకపోతే వెరైటీ ఇంకా చూస్తాం. ఏంటి ఏం కావాలి నీకు అవకాశం? అంత కామెడీ ఉంటుంది మన ఎంబడి ఎంబడి లక్ష్మీ గారా. నెక్స్ట్ విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ అయింది, హౌస్ సైట్ వచ్చింది. ఏం కావాలా? హ్యాపీయేనా? ఇప్పుడు దాకా 9,20,000 వర్క్ వచ్చింది. అందరూ సర్దగా ఉంటా ఉండేది. రండి భద్రారు, ఏంది ఫంక్షన్ రావట్లేదు? తర్వాత సెపరేట్ రైస్ కార్డ్ పెట్టాం సార్. సెపరేట్ రైస్ కార్డ్ పెట్టిన తర్వాత పెన్షన్ అప్లై చేసాం. అప్లై చేస్తుంటే ఆయనకి 425 యూనిట్స్ వస్తుంది. అది తీయించుకోమంటే ఆయన తీయించుకోవట్లేదు. మేము కాల్చేది 400 ఎంత కాదు. ఇప్పుడు ఇప్పుడు బిల్లు ఆన్లైన్ లో ఎప్పుడో ఏసీ ఫస్ట్ లో చూసారు. అప్పుడు కరెంట్ బిల్లు తీసుకురండి. కరెంట్ బిల్లు కరెంట్ బిల్ తీసుకురండి. ఏడుందో అలా కాదు, మీరు ఇంట్లోకి వెళ్ళి ఎందుకంటే మాట చెప్తారు వాళ్ళకి. ఒకసారి మా కుమారి గారు మీరు నాగలక్ష్మి గారు ఇది ఏంటంటే పాపం ఇద్దరు అబ్బాయిలు అండి. ఇతనికి పెద్ద ఒక అబ్బాయి కానిస్టేబుల్ చేస్తూ మరిస్థితులు కొంచెం చనిపోయాడు. ఇతను ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాడు. అప్పులు చేసి ఇల్లు కూడా ఒక ఇల్లు అమ్మేసుకున్నాడు పాపం. ఈయనకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాడు కానీ వాళ్ళు సజెషన్ కొద్దిగా సరి ఇవ్వలేకపోతున్నారు. ఇక మొన్న 2 నెలలు అండి అనిల్ ఉంటాడు. మొన్న మీరు హాస్పిటల్లో ఉంటే ఇచ్చేసారు, తగ్గించారు 2,000. గురువారం శ్రీనివాస బిల్ హాస్పిటల్ బిల్ చనిపోయిన అవును అవును నాకు గుర్తు వచ్చింది. అవును అవును దానికోసం అదే ఇంకో ఒకటి పోతే మీది కూడా పోయినట్టే కదా. ఇప్పుడు ఎలాగా గైడ్ చేయండి, ఎట్లాగా దీన్ని సిస్టమ్. ఇప్పుడు ఈయనకి ఎలాగే ఏజ్డ్ కాబట్టి పెన్షన్ పెట్టాలి అంటే ఈయన పేరు మీద కరెంట్ మీటర్ వాళ్ళ అబ్బాయిలు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఈయన క్లియర్ అవుతుంది. ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాప్ లో వాళ్ళ అబ్బాయిలు ఉన్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒకసారి ఆగిపోతే మళ్ళీ కార్డు సెపరేట్ చేసి పెట్టించాం. పెట్టించిన తర్వాత కూడా అన్ఫ్రీజ్ చేసి పెట్టి ఇల్లు మీ పేరు మీద ఉందా? ఆవిడ పేరు మీ పేరు మీద ఉంది. ఎంప్లాయ్ చనిపోయాడు. ఒక పని చేయండి, ఇగోండి ఎలక్ట్రిసిటీ ఎవరు ఉన్నారు?
ఎవరు ఇంకెవరు ఉన్నారు ఇంట్లో ఎవరు ఉన్నారు మీరు ఇద్దరు కాక మీరు ఏడి గారు ఏండి ఇప్పుడు ఒకసారి ఆగండి అబ్బా మీరు అందరు మాట్లాడేసి వాళ్ళే నన్ను మాట్లాడిన ఎవరు ఏమండి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు కరెంటు బిల్లు వీళ్ళ పేరు మీద వస్తుంది హౌస్ పెద్దదాని మీద అవ్వట్లేదు సో వీళ్ళకి పెన్షన్ రావట్లేదు వీళ్ళు నోటరీ చేసేసి వాళ్ళ కొడుకు పేరు మీద రాసేస్తారు అది అడ్రస్ చేయించేయండి ఆ పేరు మార్పించండి ఈ గతంలో నేను చేయించాను ఇవి నోటరీ మీద పెట్టింది చేయించాను అట్లా చేయిస్తే వీళ్ళు పెన్షన్ ఎలిజిబుల్గా వస్తారు మీ డీటెయిల్స్ అది ఇవ్వండి మీరు వారితో ఒకసారి పెద్ద అబ్బాయి పేరు మీద చేంజ్ చేస్తారు కరెంట్ బిల్ మారుస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్లోకి వస్తారు అమ్మా మీరు గైడ్ చేయండి సచివాలయం త్రూ ఇస్తారా ఇప్పుడు ఇచ్చేయండి లేకపోతే మరి అది కొట్టేసేయండి అది ఏంది నవ్వుతారు నేనే పిచ్చోళ్ళలాగా ఇలాగ అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటే మీరు ఇద్దరు నవ్వుకుంటున్నారండి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోయినా నోటరీ ఏదైతే ఉందో నోటరీ పెట్టుకుని ఎవిడెన్స్ పెట్టుకోండి నవ్వుకుని ఏదో సింపుల్ గా తేల్చుకుంటున్నారు ఇద్దరికిద్దరు నమస్తే అమ్మా కాపురత్నం గారు కాపురత్నం గారు అమ్మ పెన్షన్ వస్తుంది డ్వాక్రా రుణమాఫీ అవుతుంది అబ్బింది 10,000 దాకా హ్యాపీ అయినమ్మా సంతోషమైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్పండి దోమదేవి కాపుదేవి గారు అమ్మ చేయూత 18,000 వచ్చింది ఇళ్ళ స్థలం వచ్చింది మన హ్యాపీయే కదా ఊరెళ్ళారా సరే వారికి కూడా ఇచ్చేసేయండి వాళ్ళకి రైతు భరోసా వస్తుంది పెన్షన్ కూడా వస్తుంది నేను వచ్చేయలేనని చెప్పండి లక్ష్మి తోటిగోడలు గారా ఆమెకి విద్యాదేవన్ వచ్చింది వసదేవన్ వచ్చింది అమ్మ ఒడి కూడా వచ్చింది ఒక ఫ్యామిలీలో ఇన్ని స్కీమ్లు మీకు రావట్లే కాదు మన ఆర్పేయండి దేవేని ఏమో జోగస్వామి గారు వచ్చింది కిందకి రండి లక్ష్మణ్ గారు మన బాబు అమ్మా నమస్కారం పెన్షన్ వస్తుంది కదా ఎంత ఇస్తున్నారు పెన్షన్ 2,500 వచ్చే సంవత్సరం నుంచి 3,000 చేస్తారమ్మా సంతోషమే కదా నమస్కారం అండి రండి రండి తప్పుకోవాలబ్బా ఇగో నా ఎదురు నిన్ను కొడతాను ఇంకోసారి నన్ను ఎదురుకుండా ఎవరిని బయట చిన్న సమస్య ఉందండి చెప్పండి వచ్చిందా హౌస్ సైట్ రాలేదండి అంటే మాది సొంత ఇల్లు అండి ఫోన్ వస్తుంది ఎవరు షేక్ మీరాబీ అంటే అంటే వాళ్ళ నాన్నగారి పేరు ఉంది హౌస్ నాన్నగారి పేరు కాదు మీ భార్యకి వచ్చింది కదా హౌస్ మరి మా నాన్నగారి పేరు మీద మా అమ్మగారు ఉన్నారండి మా ఇల్లు అది సరేనయ్యా బాబు మీకు ప్రభుత్వం ఇచ్చిన హౌస్ సైట్ ఇచ్చారు కదా తెలియదు మాకు ఎప్పటికి వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు అంటే మా అమ్మగారు ప్రాబ్లం పడుతుంది అందుకని చెప్తున్నాం ఏంది ఇది ఇళ్ళ స్థలం అమ్మ ఇల్లరా షేక్ మీరాబీ అన్న వాళ్ళకి ఇల్లు వచ్చిందా అడ్డుకుంటున్నామండి ఒకసారి ఆగండి అమ్మా ఇల్లు వచ్చింది ఇళ్ళ స్థలం ఇచ్చారా అంటే హామీ పత్రం ఇచ్చారు మరి అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రింటింగ్ ఎందుకు వచ్చింది అవును ఇస్తాము ఇచ్చినప్పుడు ఇంకా కోర్టు కేసుకి ఇంక ఇచ్చినట్టు రాయకూడదు మీరు పైన కంప్లైంట్ పెట్టండి ఇచ్చినట్టు వచ్చింది కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు మనం ఇందులోకి రాయాలి సరే ఇప్పుడు మా అమ్మగారి సమస్య మా నాన్నగారి సమస్య ఏంటి పట్టుకోండి అటువైపు వస్తామండి అలా ఎటు ఏంటి అక్కడ ఏముంది అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి లాలు ఏంటి ఏంటి ఒకసారి డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి
వాటర్ అసలు వెళ్ళట్లేదు. ఏమండి ఎలక్ట్రిసిటీ ఏఇ గారు ఎక్కడ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ కాదు మున్సిపాలిటీస్. మున్సిపాలిటీ ఏఇ ఎక్కడ? మున్సిపాలిటీ మీరే కదా. ఒకసారి ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆ డ్రైన్ ఏదైతే ఉందో అది ఒకవేళ నిజంగా బాగోకపోతే అది రిపేర్ వర్క్ లో పెట్టండి. చెప్పండి కూడా ఏఇ గారు వెళ్ళు కూడా వెళ్ళు. అది కూడా ఉందా అతను చెప్పేది? అమ్మా నమస్తే. అంజీబాబు గారు, అంజీబాబు గారు పెన్షన్ వస్తుంది కదమ్మా 2500? మీకు మీకేం రావట్లేదా? పిల్లలు లేరా? ఇంకా స్కూల్లోకి రాలే? స్కూల్లోకి వచ్చాక అమ్మ కూడా మామగారితో మాట్లాడుతున్నా మధ్యలో కూర్చుండాలి. అలా నువ్వు అలా వదిలే, నువ్వు అలా వదిలే, నేను సెట్ చేసుకుంటున్నా. అమ్మా మీరు ఇలా వచ్చేయండి అమ్మా, అలా కూర్చోండి అమ్మా. ఇలాగే ఆయన మా వాళ్ళు అంతా ఆర్టిస్టులు, ఎక్కడ ఎవరికి స్కోప్ ఎవరు కూర్చుంటారు. కాదమ్మా మీకు పెన్షన్ ఇప్పుడు మొన్నటిదాకా పోయిన ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 2500 వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి 3000 ఇస్తారు. ఈయనకుందా జగన్ గారు ఇంకా వేరేది ఏం లేదా? ఇంటికి ఒకటేనా బాబు ఎక్కడ ఉంటారు? అమ్మ ఒడి భార్య తల్లి చనిపోయిందంట కదా, తెలుసు కదా భార్య. మరి అలాంటప్పుడు గార్డియన్ కింద నీవు పెట్టి చేయించవచ్చు కదా, తమ్ము పెట్టి. సరే ఇన్ఛార్జ్ వచ్చావు, పైన ఎవరున్నారు? ఎవరున్నారు అమ్మఒడికి ఎవరు చేయాలి? ఏమా వాళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళ మనవరాలు, వాళ్ళ అమ్మగారు వేరే చోట ఉంటున్నారు సార్? కాదండి మా మనవరాలు ఓహిదా, మా మనవరాలు వదిలేసి వెళ్ళిపోయిందంట కదా. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గార్డియన్ మార్చాలి కదా, పిల్ల పాప ఎవరితో ఉంటుంది? ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? బోల్డ్ చేయించను. ఒకటి ఒక పని చేయండి అమ్మా, ఒకసారి వినండి విన్నమ్మా. ఇప్పుడు తల్లి పాపను వదిలేసిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని మార్పిచ్చండి. ఈ పాప చదువుకుంటుంది. ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారు? ఎస్ఐ గారు రాలేదే, రమ్మని చెప్పండి, రమ్మన్నానని చెప్పండి. ఇంకోటి ఏంటంటే కోడలు వదిలేసి వెళ్ళిపోయింది, పాపని వదిలేసి వెళ్ళిపోయింది. ఈవిడ కంప్లైంట్ రాస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు అమ్మ ఒకటి రాస్తారు, గార్డియన్ మారుస్తారు అన్నమాట. అది చూడండి అమ్మ కంప్లైంట్ మీరు తీసుకోండి, తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాబు నువ్వు గైడ్ చేయి, ఎట్లా నీకు ఎలా కావాలో గైడ్ చేయి. సిల్టా శానిటేషన్ ఏది చేస్తున్నావా? రేపు కంప్లీట్ చేయిస్తే దగ్గరుండి చేయించుకో. అమ్మ నమస్కారం. నరాంజలి గారా? సరళాంజలి గారు. అమ్మ విద్యాదీవెని వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ అయింది, చేదోడు 10000 2 ట్రిపుల్ వచ్చింది. వచ్చినట్టుంది 10000 రాలేదా 2 ట్రిపులు? చేదోడు 10000 10000 వచ్చింది కదా. మీరు ఇచ్చినవి కూడా మర్చిపోతే ఎలాగమ్మా? మీరు ఏదో ఒకటి డబ్బు వచ్చిందా లేదా? రుణమాఫీ కూడా వచ్చింది 34000. చేదోడు కూడా వచ్చింది. చేదోడు 10000 చెప్పండి, 2 వచ్చినాయి. మీరు ఒకసారి అకౌంట్ చూడండి,
చేదోడు రాలేదంట 20,000 ఇందులో 20,000 వచ్చినట్టుంది ఒకసారి చెక్ చేయండి ఇది అమ్మ లేదండి చూడండి సిస్టమ్ లో ఇందులో చూసేయండి మీరు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కదా ఒక ఆయన పడింది ఆయనకి సరే పడింది సరే వాళ్ళ ఆయన గారు పడింది అంట పడింది అంట బ్యాంక్ నుంచి 4-5 ఉంటాయి కదా ఎందులో కొందరు పడింది మేడం వాళ్ళ ఆయన గారు పడింది వాళ్ళకి అమ్మ మీరు మర్చిపోతున్నారు ఇచ్చి డబ్బులు ఎక్కువైపోతున్నాయి అయితే సరే అమ్మా నమస్తే ఏ బాబు ఇప్పుడు అయిందా వెరీ గుడ్ అప్పుడు ఏంటి ఆ బాబుకి ఏంటమ్మా ఓకే ఓకే నమస్కారం అమ్మా నమస్తే నమస్తే ఆంబోతుల గౌరీ గారా ఆంబోతుల గౌరీ ఒక హౌస్ సైట్ ఇచ్చారమ్మా మరి వీళ్ళకి ఇళ్ల స్థలం చూపిలేదా అది కూడా కంప్లీట్ అవుతుంది ఓకేనా సంతోషం పెన్షన్ వస్తుంది కదా మావయ్య గారికి అయ్యో పెన్షన్ అయిపోద్దా సరే అమ్మఒడి పడిందా ఇగో అమ్మా అమ్మఒడి పడింది రాయలేదే రాయాలి కదా మీరు హోంవర్క్ చేయండి రేపటి నుంచి రాయలేదు మరి రాయిపోతే కర్ర బెత్తం పట్టుకోండి బెత్తం పట్టుకుని ఒకటి వేస్తాను రాయకపోతే నమస్తే దుర్గా గారండి అశ్విని గారా అశ్విని అమ్మఒడి వచ్చిందమ్మా చేదోడు 10,000 రెండు సార్లు వచ్చింది కదా ఇళ్ల స్థలం కూడా వచ్చిందమ్మా సంతోషమేనా హ్యాపీనా దుర్గా గారు విద్యాదీవెన్ వచ్చింది వసదీవెన్ వచ్చింది విద్యాదీవెన్ 72,000 లాగా వచ్చింది వసదీవెన్ 15,000 వచ్చింది అమ్మఒడి 29,000 వచ్చింది 10,000 రెండు ట్రిప్ వచ్చింది సంతోషం కదా ఇచ్చానా నేను వచ్చాను పెన్షన్ వస్తుంది కదా మా మావయ్య ఇంట్లో 3 పథకాలు కుమారులు స్పీడ్ ఉండలేదు కాదు ఈ రోజా గారు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది ఎల్లుండ ఎల్లుండ ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం రెండు అమ్మ నళిని గారు చేదోడు 10,000 రెండు ట్రిప్ వచ్చిందమ్మా అమ్మఒడి ఒకసారి వచ్చింది సంతోషమేనా మన మండల సూర్యనారాయణ గారు తెలుగు పండిటి గారు అండి ఆయన గారు మీరంటే చాలా అభిమానం అండి ఆయనకి ఫ్లైఓవర్ అయినప్పుడు ఫస్ట్ మాకే ఫోన్ చేశారు మీ నెంబర్ కలుపుకున్నారు ఫ్లైఓవర్ గురించి సరే నేను వచ్చానని చెప్పండి అమ్మా మీకు రావట్లేదా పథకాలు ఇంకా పిల్లలు ఇంకా స్కూల్లోకి రాలే సరే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి అమ్మా అమ్మ మిస్డ్ కాల్ ఇవ్వడం అండి అందరూ మిస్డ్ కాల్స్ ఇవ్వండి అమ్మ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి మిస్డ్ కాల్ ఇస్తే నమోదు అవుతారు నమస్తే బాబు అప్పారావు క్రాస్ అయిందబ్బా అటు ఇటు చెప్పు మళ్ళీ ఫ్రంట్కి వచ్చి బ్యాక్ వచ్చి అదే సార్ మీరు ఎంత పేపిస్తారు అంటే మాకు రారా అమ్మఒడి వచ్చిందమ్మా రెండు ట్రిప్లు సంతోషేనా ఓకే ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఏం చదువుతున్నావు సెవెంతా ఫోర్త్ క్లాస్లో ఉన్నావు అవునా ఓకే ఓకే సరే నేను వచ్చానని చెప్పు కాదు ముందర వెళ్ళిపోయి వాలంటీర్ ని ఒకసారి ముందర వెళ్ళి నంబర్ తో మిస్డ్ కాల్ వేయించండి ఒక అడుగు కింద దిగమ్మ నువ్వు దిగ ముందు వెళ్ళి ముందు మిస్డ్ కాల్ ఇచ్చేయండి తర్వాత కదా ముందుగా అమ్మ కళావతి గారు
అమ్మ కళావతి గారు పెన్షన్ వస్తుందమ్మా, డ్వాక్రా రుణమాఫీ కూడా 39,000 అయింది, అమ్మ ఒడి కూడా 2 ట్రిపుల్ వచ్చింది. సంతోషమేనా? ఒకసారి కొద్ది కింద రమ్మా. రైట్, ఎన్ని ఎవరేస్తున్నారు? ఎన్ని ఎవరేస్తున్నారు? ఆయన భర్త గారు. అమ్మా దుర్గా గారు, దుర్గా గారు అమ్మ నమస్తే. అమ్మ మీకు ఏం పెద్దగా ఏం రాలేదేంటి? ఎందుకని డ్వాక్రా రుణమాఫీ ఒకటే అయింది. అవును, 45 ఏళ్ళు దాటితే 18,000 ఇప్పుడు వచ్చింది. వచ్చేసా అంటే ఇప్పుడు వచ్చిందా, క్లియర్ అయిందా? ఇప్పుడు ఈ మంత్ పడుతుందా? ఇప్పుడు అప్లై చేయాలా చేయసారా? మరి త్వరగా చేయండి. మరి చేస్తే 18,000 వచ్చే నెల వస్తుంది కదా. పత్తివాడు జయ గారు, అమ్మ జయ గారు, పత్తివాడు జయ గారు ఎవరండి? అమ్మ డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది, ఆమెకి చెప్పండి. వెంకటలక్ష్మి గారు, ఆవిడ కాపు నేస్తం ఒకటి వచ్చిందమ్మా, డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది, వారికి ఇచ్చేయండి. ఎనకాల నెంబర్ ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. ఎంత, 45 ఎప్పుడే వచ్చింది? ఇప్పుడు నమోదు చేయించుకోండి, ఇప్పుడు ఇస్తారు. రింగ్ ఇస్తే చాలు, నమోదు చేయించుకోండి, ఇప్పుడు ఇస్తారు. వచ్చే నెలే నేను రేపు ఎల్లుండి పెట్టాను. అభిమానండి సూర్యనారాయణ గారు, మనల్ని నాకు సన్మానం చేశారు సార్. భారత వికాస్ పరిషత్ స్టేట్ అవార్డుకి బ్రౌన్ మందిరంలో చేశారు. ఫ్లైఓవర్ నుంచి ఫోన్ చేశారండి మీద మా అదృష్టం అండి. రాజమండ్రి అందరం చాలా గర్విస్తున్నాం. మా మీ పేరు చెరగాలం శాశ్వతంగా జగన్ గారి మీద ఉండిపోతుంది. కరుముజి పార్వతి గారు, అమ్మ పార్వతి గారు రండి సార్. మేడం అమ్మ డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయిందమ్మా, 20,000 పెన్షన్ వస్తుందమ్మా, 18,000 2 ట్రిపుల్ వచ్చింది, ఇప్పటిదాకా 142,000 దాకా వచ్చింది. సంతోషమేనా? కోడలు గారు, అమ్మఒడి వచ్చింది 2 ట్రిపుల్, అమ్మఒడి వచ్చింది. నేను వచ్చానని చెప్పచ్చు. ఎవరు ఎవరు ఇక్కడ ఇంట్లో అన్ని ఇవి చూస్తా? అమ్మాయి పిలవచ్చుగా సార్? నేను వచ్చానని చెప్పండి అమ్మ, నేను వచ్చానని చెప్పండి. ఆవిడకి పెన్షన్ వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ అయింది. నమస్తే, అటు వస్తామండి. ఇక్కడ ఇచ్చేసారా? సురేష్ నమస్తే. ఇంకొక పైకి ఎక్కడ మేము అమ్మ రాచర్ల లక్ష్మి గారు, అమ్మ రైతు భరోసా వచ్చింది, 27,000 వచ్చింది, 40,000 దాకా రావాలిగా రైతు భరోసా. అమ్మ మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీకు ఎక్కడైతే రైతు భరోసా నమోదైందో 40,500 దాకా వస్తుంది, పడుతుంది. ఒకసారి ఎందుకు పడలేదు ఒకసారి మీరు కనుక్కోండి. అదొకటి, డ్వాక్రా రుణమాఫీ ఒకటి అయింది, 46,000 దాకా వచ్చింది, పెన్షన్ వస్తుంది. ఏ మరి స్ప్లిట్ చేయించుకోండి, చేయించండి. ఓకేనా? సంతోషమే కదా, అది డబ్బులు వస్తుంది రైతు భరోసా, అది చేయించుకోండి. అది మూడు సార్లు మీరు కనబడలేదు, పద్నా వచ్చిందంట, మీరు మా ఆఫీస్ రాలేదు, పెద్దలు నా భర్త లేడు, పెన్షన్ లేదండి. ఎందుకు పోయింది పెన్షన్? ఏమండి నాకు మరి బిల్డింగ్ ఉన్నావట, ఎందుకంటారండి బాబు? పెన్షన్ భర్త గారికి ఇస్తారు ఎవరండి బాబు? కొంచెం చెప్పండి, కొంచెం చెప్పండి. నాకు 200 కానిచ్చి నాకు వచ్చిందండి, నాకు 200 కానిచ్చి నాకు పెన్షన్ వచ్చింది. ఇప్పుడు కరెంటు బిల్లుకు దీనికి ఏం సంబంధం అండి? ఎంత వస్తే అంత కొట్టుకుంటామండి మేము.
పట్టణం తండ్ర లేదా మరి ఎందుకంటే తీసినారండి బాబు ఎక్కడి నుంచి కడతారు సంవత్సరం కానించండి ఎక్కడి నుంచి కడతారు కరెంట్ బిల్ మరి కట్టుబడి కడతామండి మరి డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తే ఆ డబ్బులు కడతారా కరెంట్ బిల్కి ఇప్పుడు ఒకటమ్మా కరెంట్ బిల్ ఎక్కువ రాకూడదు కదా పేదోళ్ళకి ఇయ్యాల నీకులాగా ఐదు బిల్డింగ్లు ఉంటే ఏమండి బాబు అంటారండి బాబు బాబు మరి నువ్వు ఈ బాబు ఈ బిల్డింగ్ ఎవరిది ఏటండి ఇది మందేనండి సర్లే అమ్మా మల్లేశ్వరి గారు సరే డ్వాక్రాలో ఉన్నారుగా డ్వాక్రా తీయరు కదా సాయం చేయమని బాబు నాకు మరి సాయం చేయవా మరి రమ్మంటావు అక్కడికి ఆఫీస్కి మరి చెప్పారు వాళ్ళు బిల్డింగ్లు ఉంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళు రాయలేరు ఒకవేళ రాసినా కూడా కంప్యూటర్ పుచ్చుకోదు ఒకసారి హైదరాబాద్ వెళ్ళిపోయారట వచ్చారండి మూడు సార్లు వచ్చారండి బాబు మార్పు కదా ఉంటాం అవకాశం ఐదు బిల్డింగ్లు ఉంటే అలా అయితే ప్రాబ్లం కొంచెం దోమలు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ శారీ ఎక్కువ దోమల నాకు డెంగ్యూ కూడా ఆల్రెడీ ముగ్గురు వచ్చింది డెంగ్యూ ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడదాం అమ్మ శైలేశ్వరి గారా మీరా మీ మిస్సెస్ విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి వసతి దీవెన కానీ విద్యా దీవెన ఉందండి వసతి దీవెన కూడా ఇస్తారు వసతి దీవెన కూడా ఇచ్చారు ఇచ్చారంటే అకౌంట్లో చూసుకో డబ్బులు బాబు శానిటేషన్ ఏడి పడుకో శ్రీని గారు ప్రసాద్ గారు శానిటేషన్ ఎక్కడమ్మా సత్యవతి గారు అమ్మ సత్యవతి గారు పెన్షన్ వస్తుందమ్మా 18,000 వస్తుంది తర్వాత ఎందుకు అయిపోయింది రండి 45 మొన్న వచ్చిందా బాబు డెంగీలు వస్తున్నాయి అంట దోమలు ఇప్పుడు నేను ఉంటున్నాను కదా వెళ్ళి పొగ పట్టుకున్నరా వెళ్ళి పట్టుకొచ్చి మొత్తం అంతా వేయించు ఇప్పుడు వేయించు శానిటేషన్ ప్రాపర్గా మానిటర్ చేస్తా బాబు క్రాస్ క్రాస్ పెట్టకు ఇటు అటు చేసేద్దాం నమస్తే భువనేశ్వరి గారు అమ్మ పెన్షన్ వస్తుందిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదమ్మా కడితే అయిపోతుంది భువనేశ్వరి గారు ఎవరు ఆవిడ పెన్షన్ వస్తుంది కదా విద్యా దీవెన వసతి దీవెన కూడా వచ్చింది గతంలో వీళ్ళ అబ్బాయి కట్టిన పొరపాటు వల్ల వీడి కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది బాబు 2 సంవత్సరాలు బట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తిరుగుతున్నప్పుడు తీయించేసింది కూడా అయిపోయిందా నెక్స్ట్ కొత్తగా అప్లై చేస్తే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయింది ఇన్కమ్ ట్యాక్స్ మానేసి మొన్నటి వరకు కట్టారు సార్ వాళ్ళు మొన్నే అన్ఫ్రీజ్ చేశారు ఎలా అవుతుంది 3 ఏళ్ళు పడుతుంది కదా అంటే ఒకసారి అప్లై చేసిన తర్వాత 3 ఇయర్స్ అయిపోయింది సార్ అయిపోయిందా అప్లై అయిన తర్వాత రేషన్ కార్డ్ పోయి మళ్ళీ కొత్తది వచ్చింది అందుకే ఇప్పుడు మళ్ళీ ఉన్న పెన్షన్ అన్ఫ్రీజ్ చేశారు వస్తుందిలే అమ్మా భవిష్యత్తులో వస్తుంది ఎలాగో అన్ఫ్రీజ్ చేసి పెట్టారు గోవింద్ రాజు గారా ఆయనకి పెన్షన్ వస్తుంది విద్యా దీవెన వచ్చింది వసతి దీవెన వచ్చిందమ్మా ద్వాక్రా రుణమాఫీ కూడా అయింది వారికి చెప్పండి అమ్మా ఆయన నేను వచ్చానని చెప్పండి గోవింద్ రాజు గారు ఎంపీ గారు వచ్చారని పర్లేదు అలా ఉన్నాయి అమ్మా మేము మాత్రం కదా ఈ ఫోటో అమ్మా వాలంటీర్ ఇలాగా అమ్మ ఈశ్వరరావు గారా ఈశ్వరరావు గారు అమ్మ చేయూత 18,000 2 సార్లు వచ్చింది 18,000 పెన్షన్ వచ్చింది ఆరోగ్యశ్రీలో ఇప్పుడు దాకా 30,000 ఏం చేయించారు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ ఏమైనా చేయించారా దానికి మళ్ళీ మీకు నెల 5,000 కూడా ఇస్తున్నారు
అది మెయింటెనెన్స్కి ఇప్పుడు దాకా 78,000 దాకా ఇచ్చారు. ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? వాలంటీర్ అయ్యి జగనన్న ఇస్తే వాలంటీర్ ఇస్తారు. నెక్స్ట్ ఏదో ఇంకోటి ఏదమ్మా? ఇక్కడ అమ్మ మీకు పెన్షన్ వస్తుంది కదా, సంతోషమేనా? అలా పట్టుకు చూడమ్మ. ఓకే బాబు, ఇది ఎల్ఎస్ గారికి పంపించి స్టేట్కి పంపించాలి. చూడు ఇట్లా అమ్మ పడుతున్నాయి స్టేట్ అమ్మా. నమస్తే అమ్మ, కూడా వస్తుంది కదమ్మా అమ్మ, కూడా వస్తుంది. ఈ సంవత్సరం నుంచి వచ్చిందా అమ్మ ఒడి? లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. మరి ఇందులో రాయలేదు. ఇదిగోండి అడ్మిన్ గారు, అమ్మ ఒడి రాయలేదు. ఈసారి నుంచి ఒక బెత్తం పెట్టుకోండి, ఇలా రాయకపోతే ఇలా మీరు చేతితో రాసి ఒక బెత్తంతో ఒక దెబ్బేసి అయినా నేను వస్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు హోంవర్క్ చేయాలి. విజయ్ గారు ఇల్లు గురించి అడుగుతున్నారు. మొత్తానికి ఆధార్ కార్డు మిస్ అయిపోయింది. ఎవరు మీ దగ్గర? అవును ఇస్తారుగా ఆధార్ కార్డు. మళ్ళీ ఆధార్ కార్డు పోయినా మళ్ళీ కొత్త కాపీ ఇస్తారుగా? ఏ నెంబర్? అది కూడా పెట్టండి, చేంజ్ చేస్తే మళ్ళీ మొత్తానికి ఆధార్ కార్డు మొత్తం చేంజ్ అయిపోయింది, వేరే వాళ్ళ పేరు మీద వచ్చేసింది. మా పేరు మొత్తానికి ఎందుకని? ఫస్ట్ మాది నెంబర్ మిస్ అయింది, రెండోసారి మళ్ళీ ప్రూఫ్ చేస్తే మొత్తం నా కార్డే మిస్ అయిపోయింది. కాదు దీన్ని మీరు రెక్టిఫై చేసేస్తే అది ఏదో ప్రాసెస్ మళ్ళీ ప్రూఫ్స్ ఇచ్చాము. ఇస్తే ఈ అమ్మాయి మొత్తానికి ఆధార్ కార్డే మొత్తానికి లేదు, అందులో వేరే వాళ్ళు పడింది. అందులో మా పేరు మీద వేరే వాళ్ళ ఆధార్. సరే ఒకసారి ఇవ్వండి, మనం చేయిద్దాం. అమ్మఒడి ఒకటి వస్తుంది, డ్వాక్రా రుణమాఫీ అయింది. ఇంకెవరు? మమ్మీకి పెన్షన్ వస్తుందా? అమ్మమ్మకి వస్తుందా? సరే అమ్మమ్మ లేరా? నేను వచ్చాయని చెప్పు. ఏం చదువుతున్నావు? నైన్త్. ఏంటి చెప్పు, ఏంటి సమస్య? ఎవరికి నీగా వచ్చిందా? కోర్టులో వస్తాయిలే, క్లియర్ చేస్తాను. నీకు అమ్మఒడి రావట్లేదా? మరి ఏది ఆహా మీకు ఇచ్చిందా? మీ అమ్మాయా? ఓకే సరే. ఇది ఎవరిది పెన్? ఎవరిది? నమస్తే సార్. పాడి లలిత గారు అన్న, పెద్ద లీడర్ అన్న, పెద్ద రౌడి గారు అండి. బాబు ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబు దగ్గర ఉంటుందండి. నాకు నలుగురు కావాలండి. మా సమీక రాజన్న అండి, 225 గ్రూపులు మావి. మాకు ఫస్ట్ సమస్య ఏంటంటే మాకు జనాన్ని అందరికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ రెండు ప్లేసులు ఉన్నా, ఆ ప్లేసులు కూడా ఈయనకి తెలుసు. ఆ ప్లేసులు కూడా, ఆ ప్లేసుల్లో కమ్యూనిటీ హాల్ కట్టండి. డ్వాక్రా సమీక్షలు ఎన్నంటే ఒక 6 సమీక్షలు ఉన్నాయండి, అంతే కదా మేడం? 7 సమీక్షలు ఉన్నాయి. 7 సమీక్షలు ఉన్నాయి. మాకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయండి. తర్వాత నెక్స్ట్ ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి నెక్స్ట్ నాకు ఏంటంటే, ఎన్ని గ్రూపులు ఉన్నాయి అందరికి వడ్డీలు ఇస్తాడు కదా. కార్డు పోయిందండి. కార్డు ఎలా పోయిందంటే మా పాప నా రేషన్ కార్డులో ఉందండి. తనకి పెళ్ళి అయిందండి, వెళ్ళిపోయిందండి. తర్వాత కూడా కొన్న 2-3 నెలలు వచ్చినాయండి. వచ్చిన తర్వాత నీ కార్డు క్యాన్సిల్ అయిపోయిందమ్మన్నారు. ఎందుకండి అన్నాను, మీ అమ్మాయి నీ కార్డులో ఉందన్నా, తీసేయండి అని వాలంటరీకి అప్పటికే 2 సంవత్సరాల పాటు చెప్తున్నానండి. అలాగే వాలంటరీ
మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ రైస్ కార్డ్స్ ఇస్తారు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రైస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా 79 లక్షల రైస్ కార్డ్స్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటిదాకా 48 లక్షలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంకా అప్లై చేసుకుంటూ ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అవ్వట్లా. సో ఇవన్నీ కూడా ఒకసారి స్ప్లిట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మనం కొట్లాడుతున్నాం. మీరు ఇప్పుడు మా రాష్ట్రంలో పేదరికం ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఎలాగంటే 60% ఇస్తున్నారు, 100 మంది ఉంటే 60 మందికి ఇస్తున్నారు. సో మనం చెప్పేది ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో 80% ఇస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదని నేనే పార్లమెంట్లో మాట్లాడా. ఇవన్నీ త్వరలో అవుతుందిలే. డ్వాక్రా రుణమాఫీ వచ్చిందిగా, మరే అందరికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు 18,500 రావట్లేదు. అదే దీని మీదే రమేష్ గారు చేద్దాం. రమేష్ గారు ఎవరు? మీది కూడా డ్వాక్రా రుణమాఫీ అయినా మీది ఏంటి ప్రాబ్లమ్? అమ్మఒడి వచ్చిందంట. రాయ్ లేదు, ఏం లేదు రాయ్. చింతాదేవి గారు అమ్మఒడి వచ్చిందమ్మా. అలా కాదమ్మా, ఏమైతుందంటే ఇప్పుడు మీకు ఇళ్ల స్థలం వేస్తే మీరు ఓట్లు ఎవరికి వేస్తారు? జగన్ గారికి వేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు? కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారు. స్టేలు తేవడం వలన ఏమవుతుంది? మీ ఓటు వేయకోకుండా అడ్డుకుంటున్నారు అనమాట. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మనం ఒకసారి చేయమ్మా, మొత్తం మీద ఇళ్ల స్థలాలు అనేది కొనేశారు. ఇప్పుడు కోర్టు స్టే వెకేట్ చేసిన వెంటనే మీకు ఇస్తారు అనమాట. కాదు, ఇది కంప్యూటర్ పిక్ చేస్తుంది అమ్మా. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ అమ్మఒడి క్యాన్సిల్ కాలేదమ్మా, వస్తుంది. మీకు ఇళ్ల స్థలం మేము స్టే వెకేట్ చేయించి మీకు అప్పచెప్తాం. మొత్తం రాష్ట్రంలో అందరికి ఇస్తున్నారు ఇల్లు. ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోవడం ఉండదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే కంప్యూటర్లో లక్కీ డ్రా తీస్తున్నారు. ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు కూడా రాసుకోవడానికి లేదు, లక్కీ డ్రా తీసి ఏవైతే సైట్లు ఉన్నాయో ఇస్తున్నారు. అవును, నచ్చిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? మొత్తం అందరికి ఏరు కదా. ఎందుకు లేదు మరి మీకు? ఒకసారి మాట రమేష్ గారు, రమేష్ గారు ఎవరమ్మా? అమ్మఒడి గౌరీ. ఒకటి అన్ని అవుతాయి అమ్మా, కంగారు పడకు. మేము వచ్చి నీకు 22 ఏళ్ళ నుంచి మేము లేవు కదా. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చాము. ఒక్కొక్కటి అందరికి ఇవ్వాలనే ఆలోచన. ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకూడదు అని ఏం లేదు, అందరికి ఇస్తాము. దుర్గా గారా? సిగ్గు గారు అమ్మ, 18,200 ఒకసారి వచ్చింది, నెక్స్ట్ పెన్షన్ వస్తుంది. సంతోషంగా అక్కడ
నమస్తే సార్ మా కార్డులోని ఎవరో యాడ్ అయిపోయారు ఎవరో ఇద్దరు యాడ్ అయిపోయారు పెన్షన్ వస్తుందిగా పెన్షన్ వస్తుంది అది నావర్ వాళ్ళు సచివాలయం ఇంకా అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా ఏంటి ఏంటి దేనికి యాడ్ అయిపోయారా వేరే వాళ్ళు ఎవరో యాడ్ అయిపోయారు పోయిన ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన తప్పులు తడకాలు చేసేసారు ఆధార్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాయి ఎప్పుడో ఇచ్చారు కదా అందులో మిస్టేక్లు వచ్చినాయి అవి కూడా మీరు రిక్విజిషన్ ఇవ్వండి వేస్తే దాన్ని రెక్టిఫికేషన్ చేద్దాం ఆది లక్ష్మి గారు ఎవరమ్మా మీరా ఆది లక్ష్మి గారు అంటే సార్ నేను వచ్చానని చెప్పండి అమ్మ కూడా వచ్చింది నెక్స్ట్ 18,000 కూడా రెండు సార్లు నరసమ్మ గారు నరసమ్మ గారు ఎవరు కాదు మిస్డ్ కాల్ ఎవరు కొడుతున్నారు మొన్నే మారేరండి ముందర వెళ్ళి కొట్టించమన్నాం కదా మీరు ఇవ్వండి ఆ రేషన్ కార్డు చేంజెస్ కూడా వేరే పేర్లు వచ్చినాయంట అమ్మ సీతారత్నం ఎవరు పెన్షన్ వస్తుంది నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా మరి కూడా తిరుగుతున్నావు ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది నీకు డ్వాక్రా రుణమాఫీ వచ్చింది హౌస్ కూడా వచ్చిందా వెరీ గుడ్ హ్యాపీయా నువ్వు వెళ్ళిపో